హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూసినారు మాస్టర్ టీవీ సో మరి కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించినటువంటి అప్డేట్ ఒకటి ఇప్పుడు చూస్తా ఉన్నాం మనం సో హైకోర్టు అయితే తాజాగా దీనిపైన మరొకసారి ఆదేశాలు జారీ చేసింది నియామక ప్రక్రియ ఆపియండి అని చెప్పేసి సో ఆ వివరాలు ఏంటనేది చూసే ముందు మన ఛానల్ని తప్పకుండా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి సో ఈ గతంలో మనం చూసాము నాలుగు మార్కులు అందరికీ కలపాలి కలిపిన తర్వాతనే మళ్ళీ రిజల్ట్స్ అనేది ఇవ్వాలని చెప్పేసి గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ సో అవన్నీ ఏమీ ఖాతరు చేయకుండా పోలీసు నియామక బోర్డు ముందుకు వెళ్ళి మెడికల్ టెస్టులు జరపడాన్ని మనం చూస్తూ ఉన్నాము సో దీన్ని మళ్ళీ చాలామంది దీన్ని బేస్ చేసుకొని చాలామంది అభ్యర్థులు మళ్ళీ హైకోర్టును ఆశ్రయించారు సో జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది ఏందనేది ఒకసారి ఇప్పుడు మనం చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఎస్ ఇక్కడ చూడవచ్చు మీరు మనకు ఈరోజే ఇప్పుడే ఈ అప్డేట్ రావడం జరిగింది కానిస్టేబుల్ మెడికల్ ఆపాలని చెప్పేసి టిఎస్ఎల్ పిఆర్బి టీఎస్ఎల్పిఆర్బికి ఆదేశాలు జారీ చేసింది సో కానిస్టేబుల్ నియామక ప్రక్రియపై టిఎస్ఎల్పిఆర్బి జిల్లా ఎస్పీలకు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది ప్రశ్నలు తప్పుగా రావడంతో నాలుగు మార్కులు కలపాలని చెప్పేసి హైకోర్టు కొన్ని రోజుల క్రితం ఆదేశించిన ఆదేశించిన నియామక ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి పిటిషనర్లు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు సో దీంతో మెడికల్ టెస్టులు నిలిపివేయాలని చెప్పేసి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మెడికల్ టెస్టులు నిర్వహించొద్దు చెప్పేసి టీఎస్ఎల్ పిఆర్బి బోర్డును అనమాట సో మనం గతంలో కూడా మన ఛానల్లో ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాము సో కటాఫ్ విషయంలో కానీ రకరకాలుగా ఎన్నో ఉదంతులు దీనిపైన ఉన్నవి సో మనకు హైదరాబాద్ డిస్టిక్లో కట్ ఆఫ్ యాభై రెండు మార్కులకే పోయింది ఇలా ఎలా ఉంటుందని చెప్పేసి చాలా రకరకాలైనటువంటి మన సందర్భాలలో చూసాం ఇవన్నీ కూడా చూసాం సరే అవన్నీ పక్కన పెడితే కనుక నాలుగు మార్కులు కంపల్సరిగా కలపాలి కలిపి మళ్ళీ ఫలితాలు ఇవ్వండి అని చెప్పేసి ఆదేశించినా కానీ మరి ఒక హైకోర్టు న్యాయస్థానం ఆదేశించినప్పుడు రాష్ట్రంలో వాటిని గౌరవించాల్సినటువంటి అవసరం అన్ని నియామక బోర్డులకు ఖచ్చితంగా ఉంటుంది కానీ వీటన్నిటిని కూడా లెక్క చేయకుండా పోలీసు నియామక బోర్డు ఇలా ముందుకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా దాదాపుగా పదహారు వేల మంది ఇప్పుడు వాళ్ళ యొక్క జీవితాలు కూడా క్వశ్చన్ మార్క్ అవుతాయి సో వాళ్ళు కూడా బాధపడతారు సో మా యొక్క నియామక పరీక్ష ముందుకు వెళ్తుందా లేదా మీ మేము ఉంటామా లేదా మళ్ళీ సెలక్షన్ కొత్తగా అనేది ఇలా రకరకాలైనటువంటి భయాందోళన కూడా గురవుతారు సో ఇవన్నీ కాకుండా ముందే ఒక ఒక ప్లాంట్గా ముందుకు వెళ్ళడం అనేది చాలా బాగుండేది అలా వెళ్ళలేదు సో ఇప్పుడు తదుపరి ఏం జరుగుతుందో ఏందో ఏం అవుతుందో ఏందో చూద్దాం మరి సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్